आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की। और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच తెలంగాణ కా భీ నుక్సాన్ కర్ రహే, ఆంధ్ర కా భీ నుక్సాన్ కర్ రహే। ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో అన్నారు. సరైన పద్ధతిలో తెలంగాణ ఏపీ విభజన జరగలేదన్నారు. పార్లమెంటులో మైకులు బంద్ చేసి ఎలాంటి చర్చ లేకుండానే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అహంకారమే దీనికి కారణమని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. जिस केंद्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया। माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई। क्या यह तरीका ठीक था? क्या यह लोकतंत्र था? क्या अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे? राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़, झारखंड, उत्तराखंड, लेकिन कोई तूफान नहीं आया। शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया। आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता था। लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की। और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे, आंध्र का भी नुकसान कर रहे, और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा है। ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంటే ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మనమేమో తెలంగాణ వచ్చిందని సంతోషపడుతున్నాం, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఎందుకో దుఃఖపడుతున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ పార్లమెంట్లో మాట్లాడింది, ఆయనకు ఎందుకో ఏమో, ఎప్పుడు తెలంగాణ ముచ్చట వచ్చినా ఆయన అక్కసు వెలగక్కుతున్నాడు, ఆయన కడుపులో ఉన్న ద్వేషాన్ని చిమ్ముతా ఉన్నాడు. ఇదివరకు ఒకసారి 2 సార్లు మాట్లాడిండు, మళ్ళీ ఇవాళ కూడా రాజ్యసభలో అంటుండు. ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సరిగా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట. మేము కలిసి ఉన్నంతకాలం ఆగిపోయేసాం కదా, విడిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్నది. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ, కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చలేదు. ఎందుకు మేము గుజరాత్ను దాటిపోతున్నామనా? అభివృద్ధిలో మీ సొంత రాష్ట్రం గుజరాత్ను దాటుతున్నామని మోడీ గారికి ఎక్కడో అక్కసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజులుగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, అయినా టీఆర్ఎస్ ఎంపీలు ఎవరూ కనీసం నిరసన తెలపలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మల్కస్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ టీఆర్ఎస్ కూడబల్కొని ఇలా చేస్తున్నాయని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. కేసీఆర్ మాత్రం 2 రోజుల నుంచి చట్టసభలలో మోడీ మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కడన్నా నోటి తెరిచినారా? ఒక్కడన్నా అభ్యంతరం పెట్టినారా? నిన్న లోక్సభలో అంత వీరంగం చేస్తుంటే కనీసము నిరసన తెలపడానికి కూడా టీఆర్ఎస్ ఎంపీలు ముందుకు రాలే. అంటే కూడ పలుక్కొని గూడు పుటాని చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకడు బీజేపీని తిడతాడు, బీజేపీ తెలంగాణ ప్రజల్ని తిడతాడు. అంటే వాడు వీడు రాజకీయ ప్రయోజనం కోసం వాడే వీడుగా వీడే వాడుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తున్నారు.